ఇందిరమ్మ ఇచ్చిన భూములను గుజ్జుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆరోపించారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని కీసర దయాల గ్రామంలో 1981లో 10 కుటుంబాలకు ఇందిరమ్మ 94 ఎకరాల భూమి ఇచ్చిందని, కానీ ధరణి వచ్చిన తర్వాత భూస్వాములకు మేలు చేసేలా భూమి ఇతరులకు వెళ్లిపోయిందని అన్నారు. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ లో విఆర్ఓలను తొలగించి కేసీఆర్ తప్పు చేశారన్నారు. రాగి కృష్ణారెడ్డి ఆయనకు 500 ఎకరాలు ఉండే, అంట్లోకి వెళ్ళి 94 ఎకరాలు 10 మంది రైతులకు ఇందిరాగాంధీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పాస్ పుస్తకాలు 2003 దానికి ఉన్నాయి. కానీ రాగి కృష్ణారెడ్డికి దుర్బుద్ధి పుట్టింది, ఎందుకంటే